మధ్యప్రదేశ్ కర్ణాటకం అదే చూపెట్టుకో. అంటే అభివృద్ధి చేయడంలో మేము సిద్ధాస్తులమే, వీళ్ళ అభివృద్ధిని మేము కొనసాగిస్తాం, ప్లస్ రిలీజియస్ పోలరైజేషన్, ఈ రెండు కలగలిస్తే బీజేపీకి ఛాయిస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు వర్కౌట్ అవ్వట్లేదా, దానికి కారణం ఏంటి? ఎందుకంటే గుజరాత్లో అయినా తెలంగాణలో కూడా అవుతున్నా, భవిష్యత్తులో అవుతుందనే నమ్మకం ఉన్నా, దాన్ని పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటివరకు మీరు చెప్పినట్టు చాలా అవకాశాలే వచ్చినాయి హిందూ పాలిజేషన్కి సంబంధించి, రథం దగ్గర అవ్వడం కానివ్వండి, హిందూ దేవుళ్ళ విగ్రహాలు దగ్గర తీయడం. అందుకు చంద్రబాబు గారి టైంలో దాదాపు 20 గుళ్ళు కూలగొట్టినప్పుడు కానీ ఇవన్నీ బీజేపీకి అవకాశాలే. కానీ 2019లో ఆ ఛాన్స్ రాలేదు, తీసుకోలేదు. ఇప్పుడు కూడా వచ్చే పరిస్థితి ఉందా అంటే లోకల్ పాలిటిక్స్ లేదంటే ప్రాంతీయ పార్టీల డామినేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కాదా వాళ్ళు ఎంట్రీ? అక్కడికి ఇక్కడికి పరిపాలనలో తేడా ఉంది, అది నిజాం నవాబుల పరిపాలన. ఓకే, గుజరాత్లో నేను చెప్పినటువంటి విధంగా అక్కడ ఆ డామినేటెడ్ గోద్రా లాంటిది, ఆంధ్రాలో అట్లాంటిది లేదు, ఇది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన. ఓకే, మనం కాబట్టి ఇక్కడ రిలీజియస్ పోలరైజేషన్ తక్కువ, ఇంకోటి క్రిస్టియానిటీ యాక్సెప్టెన్స్ ఎక్కువగానే ఉంటుంది. ఎస్సీ ఎస్టీలో చాలా వరకు కన్వర్ట్ అయి ఉన్నారు, వాళ్ళల్లో ఈ విషబీజాలు నాటబడి ఉన్నాయి ఈ వీళ్ళ దగ్గర. కాబట్టి ఇక్కడ రిలీజియస్ పోలరైజేషన్ జరగట్లేదు. గుళ్ళు కూలగొట్టినా గుళ్ళు ఏంటి, అప్పుడు మాట్లాడింది కేసీనేని నాని, అదే కేసీనేని నాని గెలిచాడు, అంతకంటే అరాచకం ఇంకేంటి? గుళ్ళు కూలగొట్టినప్పుడు వీళ్ళు నిలదీస్తే, అభివృద్ధికి గుళ్ల పేరుతో అడ్డాలు పడితే, మత రాజకీయాలు చేస్తే సహించమని చంద్రబాబు మాట్లాడాడు, కేసీనేని నాని మాట్లాడాడు. అంటే గుడి కూల్చేస్తే తప్పేం లేదు, కూల్చు ఖచ్చితంగా ఓ సిస్టమేటిక్గా పక్కన, గుజరాత్లోనే కాదు ఉత్తరప్రదేశ్లో కూడా కూల్చారు. ఎలా చేశారు, ముందో పక్కన గుడి నిర్మాణం చేసి ఇక్కడ ఉన్న విగ్రహాలను అక్కడ పెట్టించి ఆ తర్వాత నిధి కూల్చారు. కానీ ఇక్కడ విగ్రహాలు తీసుకెళ్ళి చెత్త కుండీలో వేసి పడేసుకెళ్ళారు, చెత్త ఎత్తుకెళ్ళే లారీలో పడేసుకెళ్ళారు, ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ఇప్పటికీ ఆ విగ్రహాలు. కానీ అది అంతా చేస్తామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుడి కట్టిస్తాం అక్కడని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పుష్కర్ ఘాట్లో కట్టిస్తామని చెప్పి ఆ వెల్లంపల్లి వెళ్ళిపోయాడు. ఇప్పుడున్న దేవాదాయ శాఖ మంత్రికి అసలు అది తెలుసో తెలియదు కూడా తెలియదు.